విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో 33 పంచాయతీల వార్డు సభ్యులు ఉప సర్పంచ్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడిగిరి ఉప సర్పంచ్ కిల్లో రామారావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు సభ్యులుగా ఎన్నికయ్యి 6 నెలలైనా ఇప్పటి వరకు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఎంత అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదన్నారు. గ్రామ వార్డు సభ్యులకు కనీస గౌరవ వేతనం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని హుకుంపేట మండలం 33 పంచాయతీల 282 మంది వార్డు సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో వినతి కేంద్రంలో వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచులకు శిక్షణ తరగతని చెప్పేసి రెండు రోజులుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వరకు ట్రైనింగ్ ముగిసేసరికి టీఏటీఏ ఛార్జీలు ఇవ్వమంటే ఒక పార్టీ ఫీస్ ఒక 40 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కూలికి వెళ్తే రోజుకు 300 రూపాయలు కూలీ సంపాదించుకునే రోజులుంటే ఈ ప్రభుత్వం ఏమో 40 రూపాయలు ఇచ్చి ఇదిగో మేము 40 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చినట్టు ఒక పత్రికలో మీడియాలో సోషల్ మీడియాలో ఇవంతా కూడాను విచేసి బ్లాక్ మన్ చేస్తుంది. మాకు రాన్ ఛార్జీ నాకైతే 120 రూపీస్ అయితే 120 రూపాయలు అవుతుంది. అలాగే 40 రూపాయలు ఇచ్చి మరి అక్కడికి తిరమ్మంటే మాకు ఇది ఎంత దుర్మార్గత్వమో అంత దుర్మార్గత్వం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వార్డ్ మెంబర్లకి వేతనం పెంచాలి, వేతనం ఇవ్వాలి. ప్రతి ప్రతినిధులకి సర్పంచులకి 3000 రూపాయలు ఇస్తే, ఎమ్మెల్యేలకు 1 లక్ష రూపాయలు ఇస్తుంటే, ఎంపీలకి 2-3 లక్షలు ఇస్తుంటే వార్డ్ మెంబర్లు అయితే పునాది వాళ్ళు స్థాన రాయాలంటే వారు వాళ్ళు లేకపోతే పంచాయతీ బాడి కానీ పంచాయతీ సర్పంచ్ కానీ ఈరోజు ఉండే పరిస్థితి కాదు. కాబట్టి తక్షణమే ఈరోజు వార్డు మెంబర్లు కూడా వేతనము ఇవ్వాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. వేతనము ఇవ్వాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వార్డు మెంబర్లు కూడా వేతనము